జై శ్రీమన్నారాయణ ఎనిమిది వందల ముప్పై నామము శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి ఎనభై తొమ్మిదవ శ్లోకములో నుండి ఓం అనఘాయ నమ మనకు శ్రీ విష్ణు సహస్రనామ అర్ధములను అనుగ్రహించిన श्रीपराशरभट्टरुस्वामिवारि श्रीचरणरविन्दमु साष्टाङ्गनमस्कारमुचेस्तु श्रीपराशरभट्टार्यः श्रीरङ्गेशपुरोहितः श्रीवत्साङ्कसुतश्रीमान् श्रेयसे मेऽस्तु भूयसे ॐ अनघाय नमः హో శ్రీమన్నారాయణ లేనటువంటి వాడివి నువ్వు కదా ఓయీ భగవంతుడా నీ దివ్య శ్రీచరణారవిందములనే శరణువేడుకుంటున్నా ఓం అనఘాయ ఓం అనఘాయ నమ కర్మకు వశము వాడైనటువంటి శ్రీమన్నారాయణుడు కర్మబంధములో ఉండి పాపములు చేస్తూ ఉండేటటువంటి మనందరికంటే సకల జీవుల కంటే విలక్షణమైనటువంటి శ్రీమన్నారాయణుడు చేత బంధింపబడినటువంటి శ్రీమన్నారాయణుడు పాపమే లేనటువంటి శ్రీమన్నారాయణుడు మన హృదయ మందిరములో వేయించేసి ఉన్నాడు ఆ పరమాత్మను సేవిస్తూ స్వామికి సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీ వాల్మీకి రామాయణములో సుందరకాండలో సుగ్రీవుడు దద్ధిముఖుడితో ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ దధిముఖ నువ్వు వెంటనే వెళ్ళి వానరులందరినీ త్వరగా నా వద్దకు పంపించు అని అనగానే దిముఖుడు వెళ్ళిపోయాడు ఇక సీతమ్మ జాడ లభించినట్టే అని శ్రీరామచంద్రుడు సంతోషిస్తూ ఉన్నాడు రామలక్ష్మణుల సంతోషాన్ని చూసి సుగ్రీవుడు సంతోషిస్తూ ఉన్నాడు ఇక దధిముఖుడు ఎంత వేగంగా సుగ్రీవుని దగ్గరకు వచ్చాడో తథైవ త్వరితంగత అంతే వేగంగా మధువనానికి వెళ్ళాడు అక్కడ వానరులందరినీ కలుసుకొని అంగదుడి దగ్గరకు వెళ్ళి ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ అంగదా మేము మిమ్మల్ని అడ్డుకున్నందుకు ఏమీ అనుకోకు మమ్మల్ని కోపించకు నువ్వు యువరాజువి నువ్వు కూడా ఈ వనానికి అధిపతివే మేము నీ పట్ల చేసినటువంటి కృతహా దోషస్థం భవాన్ క్షంతుమర్హతి వంగదా మా అపచారాన్ని మా అపరాధాలన్నింటినీ క్షమించు అయితే నేను వెళ్ళి నీ పినతండ్రికి సుగ్రీవునికి వనభంగ విషయాన్ని చెబితే ఆయన సంతోషించాడే కాని కోపించలేదు పైగా మిమ్మల్ని త్వరగా కలుసుకోవాలని ఉత్సాహంగా ఉన్నాడు వానరులందరినీ త్వరగా పంపించమని నాతో చెప్పాడు అని దిముఖుడు అనగానే అప్పుడు అంగదుడు వానరాదులందరితో ఈ రకంగా అంటూ ఉన్నాడు శంకే శ్రుతోయం వృత్తాంతో రామేణ హరియుధపాహ ఓ వానరులారా శ్రీరామచంద్రునికి విషయమంతా తెలిసినట్టుంది ఇంకా మనం ఆలస్యం చేయకూడదు కార్యాన్ని సాధించి కూడా ఇంకా ఆలస్యము చేయటం అనేటటువంటిది తగదు అయితే మీరందరూ ఏది నిర్ణయిస్తే అదే చేద్దాం నేను యువరాజునే అయినా మిమ్మల్ని ఆజ్ఞాపించగలిగిన వాడినైతే కాదు ఎందుకంటే మీరంతా కార్యాన్ని సాధించినటువంటి వారు అట్లాంటి మిమ్మల్ని నేను అనాదరించకూడదు అని యువరాజు అంగదుడు అనగానే వానరులందరూ ఈ రకంగా అంటూ ఉన్నారు ఓ యువరాజా అంగదా రాజువి అయి ఉండి కూడా ఏం వక్ష్యతి కో రాజన్ ప్రభుస్సన్ వానర ఇంత వినయంగా మాట్లాడుతున్నావే అసలు ఈ ప్రపంచములో రాజులైన వారు ఇంత వినయంగా ఎవరు మాట్లాడగలరు అంగదా సాధారణంగా పదవి రాగానే రాజు కాగానే ఐశ్వర్య మదమత్తోహం అధికార మదం వస్తుంది ఆ మదముతో సర్వోహమితి మన్యతే అంతా నేనే అనే అహంకారం కూడా వస్తుంది కానీ ఓ యువరాజా నువ్వు అట్లా కాకుండా చాలా వినయంగా ఉన్నావు ఇంకొకరికి ఇట్లాంటి వినయము ఇంతటి విధేయత సాధ్యము కానే కాదు ఓ యువరాజా నీ వినయమే రాబోయేటటువంటి శుభాన్ని సూచిస్తుంది నీకు కూడా మంచి జరగడానికి కావలసినంత యోగ్యత ఉంది అయితే మేమంతా సుగ్రీవుని వద్దకు వెళ్ళడానికి సిద్ధంగానే ఉన్నాం నీ ఆజ్ఞ లేకుండా మేము ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యము అని వానరులందరూ చెప్పగానే అంగదుడు సరే అందరము సుగ్రీవుని దగ్గరకు వెడదాము అని నిర్ణయం జరిగింది ఇక అందరూ వెంటనే ఖముత్పేతు మహాబలాహ అందరూ ఆకాశములోనికి ఎగిరారు అందరూ పెద్ద పెద్ద నాదాలు చేస్తూ ఉన్నారు అక్కడేమో శ్రీరామచంద్రుడు ఎదిరి చూస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం శ్రీ సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలుగు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము ప్రతినిత్యము రామనామ గానము చేస్తూ ఉన్నాము కనుక ప్రతినిత్యము శ్రీ వాల్మీకి రామాయణ కథానుసంధానము చేస్తూ ఉన్నాము కనుక ప్రతినిత్యము శ్రీ విష్ణు సహస్రనామ అర్ధానుసంధానము చేస్తూ ఉన్నాము కనుక అదిగో శ్రీ సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा रामा राम दशरथ हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता, सीता रामा हे हे रामा ఎనభై తొమ్మిదవ శ్లోకము శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి సహస్రార్చి సప్త జిహ్వా అమూర్తిహి సప్తవాహన అమూర్తి అనఘోచింత్యో భయకృత్ భయనాశన सप्तवाहनः सब्त अमूर्तिरनघोचिन्त्यो भयकृतभयनाशनः ॐ सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण ॐ अनघाय नमः घाय नमः वों अनघाय नमः